సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బిలీవర్స్ చర్చ్లో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన క్రిస్మస్ కేక్ను పాస్టర్ నవీన్, మున్సిపల్ చైర్మన్ రజిత, కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ యేసు ప్రభువు దీవెనలతో ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు ప్రభువు ఆశీస్సులతో హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు పనులతో పాటు చేపట్టిన అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రజిత, కౌన్సిలర్లు రమాదేవి, రవీందర్, సుప్రజ, దేవి, రవి, పద్మ, రవీందర్, కో ఆప్షన్ సభ్యులు శ్రీలత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట, పాస్టర్ నవీన్, వివిధ గ్రామాల క్రైస్తవ పాస్టర్లు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ చైర్మన్ గారు రజిత గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అందరు కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు వేడుకల్లో కూడా రవీంద్ర సార్ ఫాస్టర్ గారు రావాలి అని చెప్పగానే నేను చెప్పాను మధ్యాహ్నం వస్తాను, నేను పొద్దున్నది రాలేను, వేరే కొంచెం కార్యక్రమం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారంగా మరి కొంచెం లేట్ అయినా కానీ ఉద్దేశంతో మరి మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణంలో కూడా ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి యేసుక్రీస్తు మా అందరిని కూడా దీవించాలని చెప్పి అందరూ కూడా ఆరోగ్యంగా, సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా ఎదగాలని చెప్పి, ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గం మంచి అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలని చెప్పి మనం పని మనం మొదలుపెట్టిన పనులన్నీ కూడా గౌరవేలతో పాటు, ఐఓసీతో పాటు, ఇక్కడ కాంప్లెక్స్తో పాటు, అన్నీ కూడా మన మున్సిపల్ ఆఫీస్తో పాటు అన్నీ కూడా సరైన సమయంలో కూడా మరి మాకు ముందు చూపు చూపించుకుంటూ ఆ యొక్క ఏసుని మనం కోదాం, అన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి, అభివృద్ధిలో కూడా ముందుకు సాగాలని చెప్పి, అందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి మెదడు మరిగించుకుంటూ అందరు కూడా మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఉన్న దినాల్లో ఇంకా నీకు మహిమకరంగా వాడబడును గాక, అనేకులకు ఆశీర్వాదముగా మారును గాక, వారికి ఇచ్చిన పాలన బట్టి మీకు మహిమ కలుగును గాక, వారి కుటుంబం, వారి తల్లిలో ఉంచిన వీరందరిని బట్టి మీకు వందనాలు.